హలో అందరికి నమస్కారం అండి. నా పేరు డాక్టర్ వినోద్ కుమార్ రెడ్డి. పార్థ డెంటల్ చైనా బ్రాంచ్ లో స్పెషలిస్ట్ డెంటల్ సర్జన్ గా సేవలు అందించడం జరుగుతుందండి. ముఖ్యంగా ఏంటంటే పేషెంట్స్ చిగుల నుంచి రక్తం కారుతున్న డాక్టర్ గారు దానికి ఏమైనా ట్రీట్మెంట్ ఉందా అని చాలా మంది అడగడం జరుగుతుందండి. చిగుల నుంచి రక్తం కారడం అనేది మేజర్ సమస్యగానే గుర్తించాలండి. ఫర్ ఎగ్జాంపుల్ గా ముగ్గురు వ్యక్తులు తీసుకుంటే అందులో ఇద్దరికి అనేది ఈ చిగుల నుంచి రక్తం కారడం అనే సమస్య మీద బాధపడే వారు ఉన్నారండి. అలాగే చిగురు నుంచి రక్తం ఒకటే కాకుండా మనకి ఈ దాని నుంచి ఫస్ట్ డిశ్చార్జ్ అవ్వడం, అలాగే నోటి నుంచి దుర్వాసన వస్తుందనే కంప్లైంట్స్ కూడా ఇవ్వడం జరుగుతుందండి ఈ పేషెంట్స్. సో ఇలా వచ్చిన తర్వాత కూడా ఏంటంటే పేషెంట్స్ ట్రీట్మెంట్ చేయించుకోకుండా అవాయిడ్ చేస్తూ ఉంటారండి. ఎందుకంటే దీన్ని అసలు ఇన్ఫెక్షన్ నాకు ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిందని అవేర్నెస్ లేక చాలామంది దీన్ని వదిలేయడం జరుగుతుంది. ఎండాకాలం కదా, వేడి వల్ల నాకు ఏమన్నా నోటి నుంచి రక్తం కాలుతుందేమో అని అని చాలామంది దీన్ని నెగ్లెక్ట్ చేయడం జరుగుతుందండి. అసలు మనకి పంటి నుంచి మన చిగుల నుంచి రక్తం ఎప్పుడు వస్తుందంటే మన పళ్ళల్లో ఉన్న ఇన్ఫెక్షన్, మనం పళ్ళు అనేది సరిగ్గా క్లీన్ చేసుకోకపోవడం వల్ల, ప్రతి ఆరు నెలలకు ఒకసారి రావడం వచ్చి క్లీన్ చేసుకోకపోవడం వల్ల, దానివల్ల ఏంటంటే లోపల ఉన్న మన పంటికి ఉన్న కారంత ఇన్ఫెక్షన్ అంతా లోపలికి వెళుతుంది. అలా వెళ్ళడం వల్ల ఏంటంటే అది చిగుళ్ళలోకి వెళ్ళిపోయి చిగుళ్ళన్ని కిందకి జాగ్రత్త జరుగుతుంది. సో వన్స్ చిగుళ్ళలోకి వెళ్ళిన తర్వాత ఏంటంటే లోపల ఉన్న మన ఎముకని తినేయడం జరుగుతుంది. సో ఆ ఎముకను అలా తినేస్తూ కొంచెం తినేస్తూ ఉంటుంది. సో ఏంటంటే పళ్ళు బయటికి చూడటానికి మనకి బాగానే ఉంటుంది, పళ్ళు బయటికి బాగానే ఉంటాయి, కానీ ఏంటంటే లోపల ఉన్న ఎముకంతా తినేయడం వల్ల ఏంటంటే మనకి పళ్ళు అనేది కొన్ని రోజులకి వదిలేకపోతాయి. వదిలేకపోవడం వల్ల పేషెంట్స్ మన దగ్గరికి రావడం జరుగుతుంది. డాక్టర్ గారు నాకు పళ్ళు వదిలేకపోతున్నాయి దేనికి అంటే ఈ చిగుళ్ళలో ఉన్న ఇన్ఫెక్షన్ ఏంటంటే ఇలా మొత్తానికి ఆ పళ్ళు మొత్తం కోల్పోవడం జరుగుతుంది. మీరు చిన్న తక్కువ వయసులో ఉన్నా సరే ఈ ఇన్ఫెక్షన్ అనేది ఉండడం వల్ల అలా కోల్పోతారు. సో ఆ ఇన్ఫెక్షన్ ఏంటంటే ఎక్కువైపోయి మనకి చిగుళ్ళు అనేవి ఎర్రగా అయిపోయి, చిగురు ఎర్రగా అయ్యి మనకి వాస్తాయి అన్నమాట. అలా వాయడం వల్ల ఏంటంటే మనం బ్రష్ చేసుకున్నప్పుడు మనకి బ్లీడింగ్ రావడం, తర్వాత దాన్ని అలానే వదిలేస్తే మనకి చీమ్ పట్టి పెద్దగా పెద్ద వాపు వచ్చినాయి ఏంటంటే మనకి నొప్పి ఉండకపోవడం వల్ల ఏంటంటే డాక్టర్ని సంప్రదించదు, మందుల షాప్లోకి వెళ్ళి మెడిసిన్స్ తీసుకోవడం జరుగుతుంది. సో అలా చేయడం వల్ల ఏంటంటే లోపల ఉన్న ఇంక మొత్తం తినేస్తే పళ్ళన్నీ కదులవుతాయి. అలా కదలడం వల్ల మనకి పళ్ళన్నీ తర్వాత లూజ్ అయిపోవడం వల్ల ఏంటంటే ఆ పళ్ళు మనం కాపాడుకోవాలి. ఎముక లేకపోతే పళ్ళు ఎక్కడ ఉండేయండి? సో ఆ పళ్ళని తర్వాత తీసేయాల్సి వస్తుంది. సో మీరు మొదటిగానే మీకు చిగుల నుంచి రక్తం అనేది వస్తుందని మీరు గమనించినప్పుడు మీరు వెంటనే వచ్చినట్లయితే ఆ చిగుళ్ళకి మనం ఉన్న ఇన్ఫెక్షన్ మొత్తం క్లీన్ చేసి ఇమీడియట్గా క్లీన్ చేసి పంపించడం జరుగుతుందండి. అలా చేయడం వల్ల ఏంటంటే మనం చిగుళ్ళు కాపాడుకోవచ్చు, అలాగే ఎముకలు కాపాడుకోవచ్చు. ఆ పంటి నుండి పెట్టుకుని ఎముక దృఢంగా ఉండడం వల్ల పళ్ళు దృఢంగా ఉంటాయి. పళ్ళు దృఢంగా ఉండడం వల్ల ఏంటంటే మన హ్యాపీగా ప్రాపర్గా మనం ఫుడ్ అనేది హ్యాపీగా చూస్ చేయవచ్చు అండి, బాగా నవ్వచ్చు. అలా నవ్వడం వల్ల మన సగం ఫుడ్ అనేది జీర్ణం అవుతుంది. సో ఇంకా మిగతా దంత సమస్యల మీద మీకు ఏమన్నా తెలుసుకోవాలని ఉంటే, ఇంకేమన్నా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మన భారత దగ్గర చీరాల బ్రాంచి అడ్రస్ వచ్చేసరికి స్టేషన్ రోడ్లో ఐడిబిఐ బ్యాంక్ పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందండి. సో ఏంటంటే ఇప్పుడు ఫ్రీ కన్సల్టేషన్ జరుగుతుంది మీకు. సో మీరు ఈ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కానీ, మీకు తెలిసిన వాళ్ళకి కానీ, మిగతా వాళ్ళు ఎవరైనా దంత సమస్యల మీద బాధపడుతుంటే, సో ఫ్రీ కన్సల్టేషనే కాబట్టి మీరు మా దగ్గరికి వచ్చినట్లయితే ఫ్రీగా ఓపీ చూసి మీకు మొత్తం చెక్ చేసి మీరు ఏ పంటి సమస్యలతో మీరు బాధపడుతున్నారో మీకు పూర్తిగా సిస్టంలో చూపించి ప్రతిదీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత ట్రీట్మెంట్ చేయడం అనేది జరుగుతుందండి. సో మీరు దయచేసి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.